సంక్రాంతి అంటే అందరికీ చాలా ఇష్టమైన రోజు ఆ రోజు కొత్తగా చేతికి వచ్చిన పంటతో చక్కటి పర్వాల వండుకుని ఎంతో ఆహ్లాదకరంగా పిండి వంటలతో చక్కగా కుటుంబ సమేతంగా ఎంతో ఆనందంగా గడిపే రోజు కానీ ఈ సంక్రాంతి విశిష్టత దేన్ని సూచిస్తుంది అన్న చూస్తే కనుక అందరికీ తెలిసినట్టే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు అని అంటారు అందుకే దీన్ని మకర సంక్రాంతి అంటారు మకర రాశిలో ప్రవేశించడం ఏంటండి అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఉన్న మోడ్రన్ భాషలో మీరు గమనించాలి అంటే గనక మన భూమి యొక్క అక్షరాఖ ఒకవైపు వాలి ఉంటుంది అని చెప్తూ ఉంటారు భూమిని అడ్డంగా విభజించినప్పుడు కింద అంటార్కిటిక్ సర్కిల్ తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాపిరికాన్ తర్వాత ఈక్వేటర్ ఆ తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆ తర్వాత పై భాగంలో ఆర్కిటిక్ సర్కిల్ ఇలా సర్కిల్స్ కింద మనం విభజించుకున్నాం సూర్య భగవానుడు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి ఇంక నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి అంటే కింద నుంచి పైకి తన జర్నీ అనేది మొదలు పెడతాడు ఈ మొదలుపెట్టే క్రమంలో సూర్యుడు యొక్క తీక్షణ తీవ్రత రెండూ పెరుగుతూ ఉంటాయి అంటే ఇప్పటి నుంచి మరొక ఆరు నెలల వరకు కూడా సూర్యుడు ఉత్తరాయణంగా పయనిస్తూ ఉంటాడు అసలు ఉత్తరాయణం అంటే ఏంటండి అని మీకు ఒక సందేహం రావచ్చు ఎప్పుడన్నా సూర్యోదయం చూసినట్టు ఉంటే గనక ప్రతి నెలానూ మీరు ఏదైతే తూర్పు అని అనుకున్నారో కరెక్ట్గా అదే తూర్పును ఉదయించడు ఆ కరెక్ట్ తూర్పుకి ఎడం పక్కన గాని కుడి పక్కగా గాని ఉదయిస్తూ ఉంటాడు మీరు రేపు పొద్దున్న లేచి చూడండి సూర్యుడు ఎటు ఉదయిస్తున్నాడు అన్నది ఒక్కసారి నోట్ చేసుకోండి సూర్య భగవానుడు మీకు ఇప్పుడు కరెక్ట్గా మీ వైపు వైపున ఉంటాడు మీ కుడివైపు అంటే సౌత్ ఇప్పుడు ప్రతి నెలా కూడా ఇప్పటి తేదీ నుంచి సూర్యుడు మీ కుడివైపు నుంచి ఎడం వైపుకి అంటే నార్త్ వైపు పయనిస్తూ ఉంటాడు కరెక్ట్గా మార్చ్ సమయం వచ్చేసరికి అది కూడా చెప్పాలంటే ఇరవై లేదా ఇరవై ఒకటి మార్చి సమయం వచ్చేసరికి మీరు ఏదైతే ఈస్ట్ అనుకున్నారో ఆ ఈస్ట్ సెంటర్కి మీ మధ్యలోకి వచ్చి ఉంటాడు జూన్ జూలై వరకు కూడా మీ ఎడం వరకు ప్రయాణిస్తూ ఉంటాడు దీన్నే నార్త్ మూమెంట్ ఆఫ్ ది సన్ అని అంటారు లేదా మన సంస్కృత భాషలో ఉత్తరాయణం అంటారు జూను లేదా జూలై మాసం తర్వాత దగ్గర నుంచి సూర్యుడు ఇంకా మీ ఎడం వైపు నుంచి కుడివైపు ప్రయాణం మొదలు పెడుతూ ఉంటాడు అప్పుడే దీన్ని దక్షిణాయనం అంటూ ఉంటారు ఈ ఉత్తరాయణంలోని సూర్యుడి యొక్క తీవ్రత తీక్షణ కూడా రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది గాలిలో కూడా తేమ శాతం అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం తినే ఆహార పదార్థాలు కూడా కొంచెం మార్చుకుంటూ ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ రెండు నెలలు జనవరి ఫిబ్రవరి కూడా మనకి ఇష్టమైన ఆహారాలన్నీ తినచ్చు దాంట్లో మిరియాలని ప్రప్రథమంగా చేసుకోవాలి అందుకనే సంక్రాంతి రోజుని ఈ ధనుర్మాసం రోజుని కట్టు పొంగలి నైవేద్యం కింద చేసి పెడుతూ ఉంటారు ఈ కట్టు పొంగల్లో మిరియాలు బాగా వేసి మొలగ్గా ఉండడానికి కారణం ఇదేనండి అందుకే మన పెద్దలు సూర్యుణ్ణి భగవానుడి కింద పూజించి ఆయన యొక్క ప్రయాణం దాంట్లో మన జీవనశైలి ఏ విధంగా మార్చుకోవాలన్నది ముందరగానే ఇలా మనకి పండగల రూపంలో తెలియజేశారు ఈ వీడియోలో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పినట్టయితే కనుక నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఉంటానండి